మన లైఫ్ లో మనము మన ఎంత ఎత్తుకు ఎదుగుతామో తెలుసా? ఎంతైతే అనుకుంటామో అక్కడికే ఎదుగుతాం, అంతకు మించి ఎదగలేము. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసా? మీకు ఎన్ని మార్క్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి ఆగిపోతారు, అంతకన్నా పైకి వెళ్ళలేరు. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి, ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటే అంత పెద్ద స్థాయికి వెళ్తాము. చిన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే చాలా పెద్ద తప్పు, టార్గెట్ లేదంటే అది తప్పే. ఎప్పుడైతే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటామో దానికి తగ్గట్టుగా ఎలా ప్రయత్నం చేయాలో మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీరు ప్రయాణం మొదలు పెట్టారు, ఎన్ని రోజుల ప్రయాణం? 2 రోజుల ప్రయాణం. బ్యాగ్ సర్దుకుంటారా లేదా? ఎన్ని రోజుల కోసం సర్దుకుంటారు? 2 రోజుల కోసమే ప్రిపేర్ అవుతారు. అదే 2 నెలల ప్రయాణం అయితే దానికి తగ్గ ప్రిపరేషన్ వేరుగా ఉంటుందా లేదా? అంటే మీరు పెట్టుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా, మీరు చేయబోతున్న పనులకి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉంటుంది. చిన్న లక్ష్యాన్ని పెట్టుకోబాకండి. మీరు అనుకున్నదేంటి? ఏమనుకోలేదా? తప్పు చేస్తున్నారు. టార్గెట్ లేదా? తప్పు చేస్తున్నారు. చిన్న లక్ష్యం పెట్టుకున్నా కానీ తప్పే. సెట్ యువర్ గోల్. ప్రతి సబ్జెక్ట్ లో కూడాను ఒక గోల్ సెట్ అయి ఉండాలి, క్లారిటీ ఉండాలి, మీరు రాసుకోవాలి. ఎస్, నాకు ఇన్ని మార్క్స్ రావాలంటే ఎన్ని లెసన్స్ కవర్ చేయాలి, ఎంత థరో ప్రిపరేషన్ కావాలి. దానికి తగ్గ ప్రిపరేషన్ మొదలవుతుంది. టార్గెట్ లేకపోతే ప్రిపరేషన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఉదాహరణ చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ చేతిలో బాల్ ఉంది, ఎదురుగా గోడ ఉంది. మొదటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన చేతిలో ఉన్న బాల్ తీసుకుని ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద ఇసిరి కొట్టాడు. తగిలింది, ఎక్కడైతే తగిలిందో వెళ్ళి దాని చుట్టూ ఇలా సర్కిల్ గీశాడు. గీసి ఏమంటున్నాడు తెలుసా? చూసారా ఎలా హిట్ చేశానో చూసారా. రెండో వ్యక్తి ఏం చేశాడంటే ముందే గోడ దగ్గరికి వెళ్ళాడు, ఒక సర్కిల్ గీశాడు, దూరంగా వచ్చాడు, నిల్చున్నాడు, గురి చూసి ఇసిరి కొట్టాడు, వెళ్ళి సర్కిల్ మధ్యలో తగిలింది. ఏమంటున్నాడు? చూసారా ఎలా హిట్ చేశానో చూసారా అంటున్నాడు. సేమ్ డైలాగ్. మొదటి వ్యక్తి డైలాగ్ కూడా అదే, రెండో వ్యక్తి డైలాగ్ కూడా అదే. మొదటి వ్యక్తి రెండు వ్యక్తులు సక్సెస్ అయిన వ్యక్తి అని మీరు ఎవరిని అంటారు? సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎందుకు సక్సెస్ కాదు? ఎందుకంటే ఏదో ఒకటి చేస్తాను అన్నట్టుగా ఎక్కడో ఒక దగ్గర కొట్టాడు. లక్ష్యం లేదు, గోల్ లేదు, టార్గెట్ లేదు. ఎస్ఆర్ణం. రెండో వ్యక్తికి టార్గెట్ ఉంది, గోల్ ఉంది, లక్ష్యం ఉంది, హిట్ చేశాడు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? గోల్ ఉండాలి. ఆ గోల్ క్లియర్ విజన్ అయి ఉండాలి. పాస్ అవ్వాలి కాదు, మార్క్స్ రావాలి కాదు, ఎన్ని మార్క్స్, ఏ సబ్జెక్ట్ లో, ఎలా. క్లారిటీ ఉండాలి, స్పష్టమైన గోల్ ఉంది, దాన్ని హిట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. అంటే మన లైఫ్ లో మన లక్ష్యమే మనం లాపేస్తుంది. చిన్న లక్ష్యాలు పెట్టుకోకూడదు. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? చిన్న లక్ష్యాలు పెట్టుకోవడము నేరము, క్రైమ్ అని చెప్పారు. చిన్న లక్ష్యం పెట్టుకుంటే క్రైమ్, ఎందుకంటే నీకు చాలా పెద్ద సామర్థ్యం ఉంది, చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో, పెద్ద డ్రీమ్ ని పెట్టుకో అని చెప్పారు. చదువుల్లో అయినా కానీ, ఆటల్లో అయినా కానీ, జీవితంలో అయినా కానీ పెద్ద లక్ష్యం మన లైఫ్ లో ఉండాలి.